హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పొడుగాటి వంకాయలు తీసుకోవాలి. వంకాయలు చేదుగా ఉంటుంది కాబట్టి ఉప్పు నీటిలో వేసుకోవాలి. వంకాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తర్వాత బాగా కడిగి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. చెమ్మ లేకుండా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంకాయలను వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వంకాయల్ని డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వంకాయలు 50% మాత్రమే ఉడికించుకొని తీసుకోవాలి. తర్వాత వేరే ప్లేట్ తీసుకొని సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేరే బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, వాము, కారం, బియ్యపిండి, ఉప్పు, సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా శనగపిండిని థిక్గా వచ్చేట్లుగా కలుపుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని మసాలాని అప్లై చేసుకోవాలి. వంకాయలకి అప్లై చేసుకొని శనగపిండిలో డిప్ చేసుకొని హీట్ ఎక్కిన ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అప్లై చేసుకొని వేసుకోవాలి. వంకాయతో ఇలా బజ్జీ చేసుకుంటే మిర్చి కంటే బాగుంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి.
తీసి ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన వంకాయలన్నీ ఈ ప్రాసెసింగ్ ప్రకారం చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయలు, మీరు ట్రై చేయండి ఈ వంకాయ బజ్జీలు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.